హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైక్యూబ్ ఎంటర్టైన్మెంట్స్. బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చిన రాధికా ఆప్టే. రాధికా ఆప్టేకు పెళ్ళైన విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు బయట ఎక్కువగా మాట్లాడింది లేదు, కాబట్టి చాలా మంది ఆమెకు పెళ్లి కాలేదని భావిస్తారు. కానీ వాస్తవానికి రాధికా ఆప్టే 12 ఏళ్ల క్రితమే లండన్ కు చెందిన మ్యూజిషియన్ బెనడిక్ట్ టేలర్ ను ప్రేమించి డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంది. బెనడిక్ట్ లండన్ లోనే ఉంటాడు, రాధికా మాత్రం సినిమా ప్రాజెక్టుల కోసం ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది. పనుల్లో గ్యాప్ దొరికినప్పుడు రాధిక లండన్ కు వెళ్లి తన భర్తను కలుసుకుని తిరిగి వస్తుంటుంది. ఇప్పటికే రాధికా ఆప్టే బేబీ బంప్ తో రెడ్ కార్పెట్ పై కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. సిస్టర్ మిడ్ నైట్ మూవీ యూకే ప్రీమియర్ లలో పాల్గొంటూ రాధికా బేబీ బంప్ తో ప్రత్యక్షం అవడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఈ మేరకు ఇప్పటి వరకు తన ప్రెగ్నెన్సీ గురించి రాధికా ఎక్కడా వెల్లడించలేదు. సోషల్ మీడియా ద్వారా కూడా ఎలాంటి పోస్ట్ చేయకుండానే నేరుగా ఈ వేడుకలో బేబీ బంప్ తో దర్శనం ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో రాధికకు బాలీవుడ్ సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెప్తున్నారు, కొందరు పెళ్ళైందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే రాధిక తన ప్రేమ, పెళ్లి, డేటింగ్ వ్యవహారాల గురించి గతంలోనే నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాను డేటింగ్ చేసిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నానని తెలిపింది. రాధిక ఆప్టే తెలుగు, తమిళం, హిందీలో మంచి చిత్రాలనే చేసింది. ప్రకాష్ రాజ్ చేసిన ధోని, బాలయ్య బాబు చేసిన లెజెండ్, లయన్ వంటి చిత్రాల్లో నటించింది. ఇక ఆమె నటించిన వెబ్ సిరీస్లు ఎన్నో కాంట్రవర్సీగా మారాయి. బోల్డ్ పాత్రలు, బోల్డ్ సీన్లతో రాధిక ఆప్టే ట్రెండ్ అయింది. నగ్నంగా నటించి అందరినీ నోరెళ్ళ వేటేలా చేసింది. రాధిక డేటింగ్ నిర్ణయాలు, నటించే తీరు, బోల్డ్ కామెంట్లు నెట్ ఇంట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక రాధికా ఆప్టే ఇప్పుడు బేబీ బంప్ తో కనిపించి నెట్ ఇంట్లో మరో హాట్ టాపిక్ గా మారింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.